అయితే బెంగళూరు సిటీ సమీపంలో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ జరగడం సంచలనంగా మారింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్లో బర్త్డే పేరుతో పెద్ద ఎత్తున జరిగిన రేవ్ పార్టీపై పక్క సమాచారంతో పోలీసులు దాడులు జరిపి డ్రగ్స్ కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకోగా వీరిలో 25 మంది యువతులున్నట్లు సమాచారం. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. పోలీసులు ఫామ్ హౌస్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన యువకులు బర్త్డే వేడుకల పేరుతో ఈ పార్టీని నిర్వహించారు. పలువురు సెలబ్రిటీలు బడాబాబులు పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. నటి హేమ కూడా ఉన్నట్లు అక్కడ కన్నడ మీడియా ప్రచారం చేసిన ఆమె వెంటనే ఖండించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో పాల్గొనడానికి ఆంధ్ర నుంచి ప్రత్యేకంగా విమానంలో యువతి యువకులను నిర్వాహకులు ఆహ్వానించారు. కాన్కాడ్ యజమాని గోపాల్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ కాగా హైదరాబాద్కు చెందిన వాసు పార్టీ ఏర్పాటు చేశారు. ఫామ్ హౌస్లో దాదాపు 15 కార్లను పోలీసులు సీజ్ చేయగా ఓ కారులో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరిట పాస్పోర్ట్ దొరికింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన పార్టీ తెల్లవారుజామున 6 గంటల వరకు కొనసాగింది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. సిటీ లోపల సీసీబీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఔటర్ జోన్లో పార్టీ ప్లాన్ చేశారు. ఒక్క పార్టీ కోసం దాదాపు 30 నుంచి 50 లక్షల రూపాయలు వెచ్చించారు. పలువురు మోడల్స్ టెక్కీలు పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. నార్కోటిక్ స్నీఫర్ డాగ్స్ ద్వారా ఫామ్ హౌస్ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇంకెంతమంది పార్టీలో పాల్గొన్నారు అన్న దానిపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. రైట్, బెంగళూరులో రేవ్ పార్టీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రిక్ సిటీ సమీపంలో ఫామ్ హౌస్ పై దాడి చేసినటువంటి నేపథ్యంలో ఒక పార్టీలో డ్రగ్స్ ఎండిఎంఏ మరియు కొకైన్ వాడుతున్నట్టుగా గుర్తించినటువంటి నేపథ్యంలో ఆంధ్ర బెంగళూరుకు సంబంధించినటువంటి 100 మందికి పైగా పార్టీలో ఉన్నట్టు గుర్తించినటువంటి నేపథ్యంలో పార్టీలో 25 మందికి పైగా యువతులు దొరికారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బర్త్డే పేరుతో పార్టీ పెట్టి ఆ పార్టీని నిర్వహిస్తున్నట్టుగా చెప్పినటువంటి నేపథ్యంలో సీసీబీలోని యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు దాడి చేసినటువంటి సందర్భంలో కళ్ళు బయలు గమ్మేటువంటి నిజాలు బయటపడ్డాయి. పార్టీ అర్ధరాత్రి 2 గంటలు దాటుకున్నా కూడా పార్టీ కొనసాగుతుంది. పార్టీలో ఓవర్ టైం పాటు డ్రగ్స్ సంజాయి మత్తు పదార్థాలను వాడుతున్నట్టుగా గుర్తించినటువంటి నేపథ్యంలో పార్టీ కోసం ఆంధ్ర నుంచి విమానంలో ప్రత్యేకంగా యువతి యువకులను నిర్వాహకులను ఆహ్వానించినట్లు చెప్తున్నారు. వారితో పాటు కొంతమంది సినిమాకు సంబంధించినటువంటి ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో ఆ సెలబ్రిటీస్ ని కూడా చాలా మందిని టాలీవుడ్ కు సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ని తీసుకొచ్చినట్టుగా గుర్తించారు. హైదరాబాద్ కు చెందినటువంటి వాసు అనేటువంటి వ్యక్తి పార్టీని ఆర్గనైజ్ చేసినట్టుగా గుర్తించారు. బెంజ్ కార్ లో ఆంధ్ర ఎమ్మెల్యే పాస్పోర్ట్ తో పాటు ఇతర ఆయనకు సంబంధించినటువంటి వాటిని గుర్తించినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు తిరిగినటువంటి కారుగా అది ఎమ్మెల్యే స్టిక్కర్ గా కనిపిస్తోంది. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గుర్తించారు. ఘటనా స్థలంలో దాదాపు 15కు పైగా కారు లభ్యమయ్యాయి. మెర్సిడీస్ బెంజ్ తో పాటు జాగ్వార్ ఆడి ఇలాంటి కాస్ట్లీ కార్లు కూడా ఈ పార్టీకి వచ్చినట్టుగా గుర్తించారు. ఉదయం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైనటువంటి పార్టీ తెల్లవారుజామున 6 గంటల వరకు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు దాడి చేసి గుర్తించినటువంటి నేపథ్యంలో దాంట్లో ఇండియన్ డ్రగ్స్ తో పాటు కొకైన్ గంజాయి ఇంకా ఇతర వాటితో పాటు కండమ్ స్టాకెట్స్ కూడా స్వాధీనం చేసినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి సిటీ లోపల సీసీబీ దాడులు జరుగుతాయి కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి పార్టీ అలౌ చేయరని ఔటర్ జోన్ లో ఉన్నటువంటి దగ్గర పార్టీని ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు. ఒక రోజు కోసం ఈ పార్టీ నిర్వహించడానికి దాదాపు 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా కూడా గుర్తించారు. టాప్ మోస్ట్ డీజేలు రేవ్ పార్టీలో కనిపించినటువంటి మోడల్స్ చూసి పోలీసులు ఒకసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం నార్కోటిక్ స్లీపర్ బ్యాగ్స్ ద్వారా స్థలాన్నంతటిని కూడా తనిఖీ చేస్తున్నారు. డీజేలు రగ్జు కైవీ లూడి మక్కర వీళ్ళంతా కూడా దాంట్లో పార్టీలో పాల్గొనే వారుగా గుర్తించారు. ప్రస్తుతం వారిపైన కూడా కేసు నమోదు చేశారు. వీళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ డీజేలుగా గుర్తించారు. వీరితో పాటుగా
వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎందుకు ఇక్కడ రేవ్ పార్టీ ప్లాన్ చేశారు, సిద్ధపడితే వాసుకి ఎమ్మెల్యేకి ఇక్కడ టాలీవుడ్ లకు సంబంధం ఏంటి, వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కేసు రిజిస్టర్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా విచారణ కొనసాగుతుంది. మరోవైపు తెలుగు యాంకర్ హీరో హీరోయిన్ అయినటువంటి హేమ కూడా దీంట్లో ఉందన్నటువంటిది ప్రచారం జరిగింది. అయితే తాను అక్కడ లేరు, నేను హైదరాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ తాను ఒక సెల్ఫీ వీడియో ద్వారా ఆ వీడియోని కూడా పంపించింది. కన్నడ మీడియాలో మాత్రం, సోషల్ మీడియాలో మాత్రం చాలా క్లియర్ గా హేమ అదే ఫామ్ హౌస్ నుంచి ఆ ఫామ్ హౌస్ లో పాల్గొంది, పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ఆమె అక్కడ నుంచి పారిపోయినట్టుగా చెప్తున్నారు. దీంట్లో నిజం ఎంతవరకు ఉందనేటువంటిది పోలీసుల విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు డ్రగ్స్, కొకైన్, గంజాయి, మత్తు పదార్థాలతో పాటు ఇతర సాధనం చేసుకున్నటువంటి క్వాంటిటీ ఎంత ఉందనేటువంటిది మరి కాసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు కార్లు, నగదు వాటిని కూడా సీజ్ చేశారు. అవి కూడా వాటిని కూడా ఎంతవరకు సీజ్ చేశారు అనేటువంటిది చెప్పే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేటువంటిది మాత్రం గుర్తించే పనులు చాలా సీరియస్ గా పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ పార్టీకి ఎమ్మెల్యే కూడా వచ్చాడా, లేదంటే ఆయన కారులు ఎవరైనా తీసుకొచ్చారా, వారితో పాటు ఇంకా హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఉన్నారని చెప్తున్నారు. దీనిపైన క్లారిటీ రావాల్సింది. క్లారిటీ వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రతీష్ రెడ్ బాస్కో, థ్యాంక్ యూ.